హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ పేపర్ కటింగ్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు మనకి మనమే చూద్దామండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చాలా ఈజీ, కటింగ్ కానీ స్టిచింగ్ కానీ వెన్ కంపేర్ టు నార్మల్ బ్లౌజ్ అనమాట చాలా ఈజీగా అయిపోతుంది. పేపర్ కటింగ్ మనం కానీ ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. వన్స్ మన పేపర్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తే నార్మల్గా క్లాత్ మీదకి వెళ్ళచ్చు. కాటన్ క్లాత్ మీద ఫస్ట్ ట్రై చేయాలి. ఎప్పుడైనా సరే నేను మా మామ్ది శారీస్ మీద ట్రై చేసేదాన్ని, కాటన్ శారీస్ ఏమైనా ఓల్డ్ ఉంటే. అలాగ చేయగా చేయగా వచ్చేసింది. నేను కూడా పెద్ద ప్రోన్ కాదండి స్టిచింగ్లోని, జస్ట్ ఇలాగే నేర్చుకునేదాన్ని అనమాట. మిస్టేక్స్ వచ్చేవి, బట్ ఐ యూస్ టు లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్ అండ్ ఇంకా అలాగా ప్రయత్నించేదాన్ని. ఏదైనా సరే డ్రెస్సెస్ కానీ లేదంటే ఇలా బ్లౌజెస్ కానీ చేయగా చేయగా వచ్చేసింది అనమాట. నేను స్టిచింగ్ ఇలాగే నేర్చుకున్నాను. మెయిన్ ఏంటంటే ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది మనకు కానీ లేదంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి చాలా బాగుంటుందండి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది కటింగ్ కానీ స్టిచింగ్ కానీ. ఇవాళ ఈ వీడియోలో ఆ కటింగ్ చూద్దామండి, పేపర్ కటింగ్ చూపిస్తాను మీకు. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలాగా పేపర్ తీసుకున్నానండి. మనం లెంత్ వైజ్గా బ్లౌజ్ పీస్ ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో వన్ లేయర్ అంటే టూ లేయర్స్ ఇలా వచ్చేటట్టు అలా ఫోల్డ్ చేశాను అనమాట. వన్ ఫోల్డ్ లెంత్ వైజ్గా ఇలా తీసుకున్నాను పేపర్ అనేది. తీసుకున్న తర్వాత ముందు బ్లౌజ్కి లెంత్ మార్క్ చేయాలి. లెంత్ ఆఫ్ ద బ్లౌజ్ అనమాట. బ్యాక్ ప్యానెల్ మార్క్ చేస్తున్నాను నేను ఇక్కడ. స్టార్టింగ్ బ్యాక్ ప్యానెల్ కదా, మామూలు బ్లౌజ్కైనా అలాగే తీసుకుంటాను. 15 inches దగ్గర మార్క్ చేశాను అనమాట. ఇలాగా లెంత్ ఆఫ్ ద బ్లౌజ్ 15 inches అలాంగ్ విత్ సీమింగ్ అనమాట. సీమ్తో పాటు 15 inches మార్క్ చేసుకున్నాను. ఇలాగా చేసుకున్న తర్వాత విత్ ఆఫ్ ది షోల్డర్ 5.5 inches అనమాట. ఇలాగా తీసుకున్నాను, 5.5 inches దగ్గర ఇలా మార్క్ చేశాను విత్ ఆఫ్ ది షోల్డర్. చేసిన తర్వాత ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఆర్మ్ హోల్ డెప్త్ నెక్స్ట్ తీసుకోవాలి. 6 inches కదా, 6 inches కాస్త మీదకంటే 5.75 దగ్గర ఇలా మార్క్ చేస్తున్నాను అనమాట బాటమ్కి. ఇక్కడ షోల్డర్ లైన్ నుంచి ఆర్మ్ హోల్ లైన్ అనమాట, ఇది 5.75 దగ్గర మార్క్ చేసి ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే మార్క్ చేస్తామో అలాగే అనమాట, సిమిలర్గానే ఉంటుంది ఇక్కడ మార్కింగ్. ఇక్కడ కూడా బాడీస్ కోసం అని చెప్పి ఇలాగ స్ట్రైట్ లైన్ మార్క్ చేస్తున్నాను. ఆ పాయింట్ దగ్గర మార్క్ చేసిన తర్వాత సర్కంఫరెన్స్ ఆఫ్ ద బాడీ అనమాట 10 inches మార్క్ చేస్తాను. 10.5 మార్క్ చేస్తానండి ఇక్కడ అలాంగ్ విత్ సీమింగ్. ఫ్యూచర్లో ఇన్ కేస్ మనం వెయిట్ గెయిన్ అయినా ఇది సరిపోతుంది, సీమింగ్ ఉంటుంది కదా. అలాంగ్ విత్ సీమింగ్ 10.5 మార్క్ చేస్తాను అనమాట. ఆర్మ్ హోల్ సర్కంఫరెన్స్ అంటే మనకి బాడీ సర్కంఫరెన్స్ అనమాట. తర్వాత ఇక్కడ కూడా 10 మార్క్ చేస్తున్నాను, ఇక్కడ 10 మార్క్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వేస్ట్ లైన్ అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ద వేస్ట్ లైన్ అనమాట 10 మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 10.5, ఇక్కడ 10 మార్క్ చేశాను. ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసాడు. డ్రా చేస్తానండి, ఇలా వచ్చిందనమాట. లెంత్ ఆఫ్ ద బ్లౌజ్ 15 inches తీసుకున్నాను బాటమ్ నుంచి ఇక్కడికి. విత్ ఆఫ్ ద షోల్డర్ ఏమో 5.5 inches అనమాట. ఇలాగా ఆర్మ్ హోల్ డెప్త్ ఏమో 5.75. ఇది టోటల్గా ఈ లైన్ అనమాట. ఈ లైన్ ఏమో 10.5 తీసుకున్నాను. అలాగే సర్కంఫరెన్స్ ఆఫ్ ద వేస్ట్ లైన్ 10 inches అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నెక్ లైన్ విత్ అనమాట. నెక్ లైన్ విత్ కొంచెమంది 2.5 తీసుకుంటారు, కొంచెమంది 2.5 తీసుకుంటారు, కొంచెమంది 3 inches తీసుకుంటారు. ఇది సబ్ టు యూ అనమాట. నేను ఇక్కడ 3 inches మార్క్ చేస్తున్నాను ఇలాగా. ఇది నెక్ లైన్ విత్ 3 inches తీసుకుంటున్నానండి. 2.5 అయినా తీసుకోవచ్చు లేదంటే 3 inches అయినా తీసుకోవచ్చు. ఇలాగా నెక్ లైన్ విత్ అనమాట. బాటమ్ డెప్త్ అనేది కూడా ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక్కడ 10 కానీ లేదా 11 కానీ మార్క్ చేస్తాను. అందుకని ఇక్కడ 10 చూపిస్తున్నాను మీకు. ఇక్కడ డెప్త్ ఏమో 10 inches తీసుకుంటున్నాను అనమాట నెక్ లైన్ డెప్త్. ఇలాగా ఇప్పుడు ఇలాగా స్ట్రైట్ లైన్ డ్రా చేసాడు మార్కింగ్ దగ్గర, మార్కింగ్ వరకు. ఇక్కడ మనం డిజైన్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన డిజైన్ మనం డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇలా రౌండ్ నెక్ కానీ లేదంటే స్క్వేర్ నెక్ కానీ ఇంకేదైనా డిజైన్ మనకు నచ్చిన డిజైన్ డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇలాగా మళ్ళీ ఒకసారి లెంత్ ఆఫ్ ద బ్లౌజ్ 15 inches తీసుకున్నానండి. సీమింగ్తో పాటు 15 inches అనమాట లెంత్ ఆఫ్ ద బ్లౌజ్. విత్ ఆఫ్ ద నెక్ లైన్ 5.5 inches, ఆర్మ్ హోల్ డెప్త్ 5.75, ఈ లైన్ ఏమో 10.5, వేస్ట్ లైన్ సర్కంఫరెన్స్ ఏమో 10 inches అనమాట. నెక్ లైన్ విత్ ఏమో 3 inches తీసుకున్నాను. 2.5 inches అయినా తీసుకోవచ్చు.
డెప్త్ ఏమో ఒక 10 ఇంచెస్ చూపించాను. నచ్చిన నెక్ లైన్ డ్రా చేశాను అనమాట, జస్ట్ ఇక్కడ రౌండ్ నెక్ లైన్ డ్రా చేశాను ఎగ్జాంపుల్కి. ఇది బ్యాక్ ఫైనల్ అనేది ప్రిన్సెస్ కట్కి అయినా నార్మల్ కట్ బ్లౌజ్కి అయినా సిమిలర్గానే ఉంటుందండి, సేమ్గానే ఉంటుంది. ఇందులో మనకి ఏం పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు, యాజ్ ఇట్ ఈస్గా అలాగా మనం దాని నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే మెజరింగ్ చేస్తామో బ్యాక్ ప్యానల్ దీనికి అలాగే మెజర్ చేయాలన్నమాట. ఫుల్ కర్వ్ అనమాట. ఇక్కడ సెంటర్ పాయింట్ నేను రఫ్గా ఇచ్చేస్తున్నాను. ఇక్కడ 1 ఇంచ్ డిఫరెన్స్ రావాలి మనకి, ఇలా 1 ఇంచ్ కార్నర్ నుంచి ఇలా మార్క్ చేసుకొని ఇలాగ ఒక కర్వ్ ఇచ్చేయడమే. ఆర్మ్ హోల్ కర్వ్ అనమాట ఇది, అంతేనండి. చాలా సింపుల్ అనమాట, బ్యాక్ ప్యానల్ కామన్గానే ఉంటుంది నార్మల్ బ్లౌజ్కైనా లేదంటే ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కైనా కట్ చేసేయడమే బ్యాక్ ప్యానల్ అనేది. సో ఇది బ్యాక్ ప్యానల్ కటింగ్ అండి, ఇలా వస్తుంది అనమాట. ఆన్ ఫోల్డ్లో కదా కట్ చేశాను, ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని హెల్ప్తోని ఫ్రంట్ ప్యానల్ ట్రేస్ చేయాలన్నమాట మనం, అది కూడా ఈజీ అనండి. ఆ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఇక్కడ నేను పేపర్ మీద చూపిస్తాను. రిమైనింగ్ పేపర్ మీద ఫ్రంట్ ప్యానల్స్ బ్యాక్ ప్యానల్ సహాయంతో ఫ్రంట్ ప్యానల్ ట్రేస్ చేయాలన్నమాట. 2 ప్యానల్స్ ఎట్ ఏ టైం వచ్చేస్తుంది ఆన్ ఫోల్డ్లో కదా, నార్మల్ బ్లౌజ్కైనా అంతే కదా, అలాగే చేస్తాము. కొంచెం క్రాస్గా ప్లేస్ చేస్తే క్రాస్ కట్లా వస్తుంది. నేను ఇక్కడ పేపర్ పెద్దగా లేదు కాబట్టి స్ట్రైట్గానే చూపిస్తున్నాను. రఫ్గా ఒకసారి ఇలా డ్రా చేసుకోవాలండి. బ్యాక్ ప్యానల్ ఇలా ట్రేస్ చేయాలన్నమాట ఫ్రంట్ ప్యానల్ కోసం. సో ఇలా ట్రేస్ చేశానండి, బ్యాక్ ప్యానల్ సహాయంతో ఫ్రంట్ ప్యానల్ ఇలా ట్రేస్ చేశాను అనమాట. ఇప్పుడు మెజర్మెంట్స్ చూద్దాము ఫ్రంట్ ప్యానల్కి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా, ఫ్రంట్ నెక్ లైన్ డెప్త్ 5 కానీ 5.5 కానీ ఇస్తానండి. ఇక్కడ 5.5 ఇస్తున్నాను నెక్ లైన్ డెప్త్. ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని చిన్న కర్వ్ ఇవ్వాలన్నమాట ఇక్కడ, అంతే. ఇక్కడ 1 ఇంచ్ డీప్ ఇన్సైడ్ ఇవ్వాలి ఆర్మ్ హోల్ ఫ్రంట్ ప్యానల్కి, నార్మల్ బ్లౌజ్కి ఇచ్చినట్టే అనమాట. ఇదంతా సేమ్గానే ఉంటుందండి కటింగ్, నార్మల్ బ్లౌజ్కి ఎలా వస్తుందో అలాగే ఉంటుంది. ఇచ్చేసాను ఫ్రంట్ ఆర్మ్ హోల్ 1 ఇంచ్ డీప్ ఇచ్చాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రిన్సెస్ కట్ చేంజ్ అవుతుంది అనమాట, మెజర్మెంట్ కానీ కటింగ్ కానీ. ప్యానల్ ఇలా వచ్చిందండి, బ్యాక్ ప్యానల్తో ట్రేస్ చేసాం కదా. ఇప్పుడు షోల్డర్ లైన్ నుంచి బాటమ్కి ఇలా 10.5 మార్క్ చేయాలన్నమాట. 10.5 ఇంచ్ ఇలా మార్క్ చేయాలి షోల్డర్ లైన్ నుంచి బాటమ్కి ఇలాగా డౌన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఇలాగా ఎగ్జాక్ట్గా 2.5 మార్క్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఇక్కడతోనే కదా సీమింగ్ ఉంటుంది ఇది, అంటే బటన్స్ స్టిచ్ చేయడానికి చిన్నది 1/4 ఇంచ్ ఇలా వదిలేసాను అనమాట. అక్కడి నుంచి ఇక్కడ 2.5 మార్క్ చేయాలి, అంటే ఇదనమాట ఎగ్జాక్ట్ పాయింట్. ఇక్కడ నుంచి మనకు ప్రిన్సెస్ కట్ లైన్ అంటూ వస్తుందన్నమాట. కొంతమంది 10 మార్క్ చేస్తారు, నేను 10.5 మార్క్ చేశాను అనమాట అకార్డింగ్ టు యువర్ మెజర్మెంట్స్. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి 3.5 మార్క్ చేయాలి ఇలాగా బాటంలోని 3.5 మార్క్ చేయాలన్నమాట. చేసిన తర్వాత 3.5 మార్క్ చేశాను ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్మెంట్ 3.5 మార్క్ చేసిన తర్వాత ఇటు 1 ఇంచు అటు 1 ఇంచు ఇలా మార్క్ చేయాలి. ఇది ఇక్కడ మనకి డార్క్ అంటూ వస్తుందన్నమాట. పైకేమో ఇలా 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ ఇలా మార్క్ చేయాలి. నేను ఇక్కడ 2.5 మార్క్ చేస్తున్నాను ఇలాగా.
ఈ లైన్ నుంచి ఇక్కడ 2.5 మార్క్ చేయాలి పైకి. ఇలాగా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసేసి ఇక్కడ డాట్స్ అంటూ ఇలా చేయాలి. ఇక్కడ 1-1 ఇంచ్ డ్రా చేసాం కదా, అటు ఇటు ఇలా డాట్ అనేది ఫార్మ్ అవుతుందన్నమాట. ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, ఇక్కడ ఎగ్జాక్ట్గా సెంటర్గా మార్క్ చేయాలన్నమాట. దీనికి 2 సైడ్స్ సెంటర్ ఇలాగా మార్క్ చేస్తున్నాను రఫ్గాను. ఇక్కడ ఇటు 1/4 ఇంచ్ ఇలా 1/4 ఇంచ్ రఫ్గా ఇచ్చేస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇలా కలపాలన్నమాట పాయింట్ అనేది. మీ స్కేల్ కూడా యూస్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను రఫ్గా డ్రా చేస్తున్నాను, ఇలా వస్తుందండి డాట్ అనేది. ఈ పాయింట్ దగ్గర ఇలా కలుస్తుంది అన్నమాట. ఇది ప్రిన్సెస్ లైన్ అని అంటారు. చాలా ఈజీగా అయిపోతుందండి. కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను కాబట్టి టైం పడుతుంది అన్నమాట. కటింగ్ చాలా ఈజీగా అయిపోతుంది, మార్కింగ్ కానీ కటింగ్ కానీ. ఇప్పుడు ఈ ఇలాగా కట్ చేసాడు అనమాట. ఈ మెజర్మెంట్ ప్రకారంగా మనం కట్ చేసాడు, ప్రిన్సెస్ లైన్ అంటూ ఫార్మ్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనకి 1-1 ఇంచ్ పోతుంది కాబట్టి ఎందుకైనా మంచిదని ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట, స్టిచ్చింగ్ అప్పుడు ఇబ్బంది లేకుండా. ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేస్తున్నాను ఎక్స్ట్రాగా. ఇక్కడ 1/4 ఇంచ్ అనమాట. జస్ట్ మనకి ఇక్కడ క్లాత్ అంటే డార్ట్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ 1/4 ఇంచ్ మార్క్ చేస్తున్నాను అనమాట. 1/4 ఇంచ్ స్ట్రైట్ లైన్ మళ్ళా దానికి ఎగ్జాక్ట్గా డ్రా చేసాడు, మార్కింగ్ ప్రకారంగా డ్రా చేసుకోవడం. అంతేనండి, ఇలా వస్తుంది అనమాట, ఎక్స్టెన్షన్ అనమాట ఇది. ఇప్పుడు అంతేనండి, చాలా ఈజీ ప్రిన్సెస్ కట్ లైన్. ఇక్కడ ఈ ఇది ఎక్స్ట్రా ఉంది కదా, క్లాత్ అంటే క్లాత్ అని చెప్తున్నాను. ఇది పేపర్ కదా, పేపర్ కటింగ్ చూపిస్తున్నాను కాబట్టి ఇది సీమింగ్ అనమాట. మనం జనరల్గా పట్టీస్ హుక్ పట్టి ఐ పట్టి అటాచ్ చేసినప్పుడు పనికి వస్తుంది అనమాట ఈ సీమింగ్ అనేది. సో దాన్ని అలా ఉంచేసాను. క్లాత్ మీద కూడా మనం కట్ చేసినప్పుడు సేమ్ ఇలాగే కట్ చేయాలి. అంతేనండి, చేస్తున్నాను మెజర్మెంట్ ప్రకారంగాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లోనే 2 వెరైటీస్ ఉంటుందండి. ఒకటేమో బెల్ట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట. ఇది నార్మల్గానే చూపిస్తాను. మనం స్టిచ్ చేసినప్పుడు ఏమీ లేదండి, జస్ట్ కిందని ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడమే అనమాట. స్పెషల్గా బెల్ట్ ఏమి అటాచ్ చేయము. బెల్ట్ మోడల్ కూడా వస్తుంది. ఇదైతే సింపుల్గా అయిపోతుంది, బాగుంటుంది కూడా ఫిట్టింగ్ స్టిచ్ చేసిన తర్వాత. నా దగ్గర ఒక బ్లౌజ్ ఉంది, ఈ కటింగ్ తర్వాత అది నేను చూపిస్తాను మీకు. ఇలా కట్ చేసాడు ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ ప్రకారంగా అనమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా మెజర్మెంట్స్ ప్రకారంగా కట్ చేస్తే మాత్రం మెజర్మెంట్ ప్రకారంగా కట్ చేసిన తర్వాత స్టిచ్ చేస్తే మాత్రం మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇదండి స్టిచ్చింగ్ అంటే ఫ్రంట్ ప్యానల్ అనేది ఇలా వస్తుంది అనమాట. బటన్ పట్టి ఐ పట్టి వస్తాయి ఇక్కడ. ఇది ప్రిన్సెస్ లైన్ అనమాట. ఇలాగా చూసారు కదా, చాలా ఈజీ అనమాట కటింగ్ ప్రిన్సెస్ లైన్. స్టిచ్ చేస్తున్నప్పుడు మాత్రం రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసి ఇలా స్టిచ్ చేసేసుకోవడమే. ఇలాగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి స్టిచ్చింగ్ అనేది. ఇలా స్టిచ్ చేస్తే ఇలాగా అడ్జస్ట్ చేస్తే క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది కదా, ఇలా స్టిచ్ చేసేసుకోవడం అనమాట.
డాట్ డాట్ కూడా ఇలాగ స్టిచ్ చేసేసుకోవడం చాలా బాగుంది. స్టిచ్ చేసిన తర్వాత సో ఇది బ్యాక్ ప్యానల్ అన్నమాట. ఇవి ఫ్రంట్ ప్యానల్స్. ఇవి ఇప్పుడు బ్యాక్ ప్యానల్ డాట్స్ కూడా తీసుకోవాలండి. మనం నార్మల్ బ్లౌజ్కి బ్యాక్ ప్యానల్ ఎలా అయితే డాట్స్ మార్క్ చేస్తామో అలాగే మార్క్ చేసుకోవాలన్నమాట. 2.5 సెంటర్ నుంచి ఇలాగా ఇలా 2.5కి మార్క్ చేస్తున్నాను. చేసిన తర్వాత బాటంలో 1/4 ఇంచ్ అటు ఇటు మార్క్ చేసుకొని 2.5 పైకి మార్క్ చేయాలన్నమాట. మార్క్ చేసిన తర్వాత స్ట్రైట్ లైన్ అలా డ్రా చేసి డాట్స్ ఇలా ఇచ్చేయడమే. 2 డాట్స్ కదా వస్తాయి బ్యాక్ ప్యానల్కి ఇలాగన్నమాట. ఇక్కడ నేను చిన్న నాచ్ ఇస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇలా వస్తుందండి డాట్ బ్యాక్ ప్యానల్కి. ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలి. పైకి ఇలా 2.5 1/4 ఇంచ్ ఇటు అటు అన్నమాట. ఇక్కడ హెమ్మింగ్ చేసేయడమే. నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే అలా చేస్తామో అలాగే. అంతేనండి మార్కింగ్ చాలా సింపుల్ బ్యాక్ ప్యానల్ కూడా. సో ఇదన్నమాట పీసెస్ అసెంబుల్ చేస్తున్నాను ఇలాగా ఐడియా కోసం. చాలా ఈజీగా అయిపోతుంది కటింగ్ మాత్రం. బ్యాక్ ప్యానల్ అండ్ ఫ్రంట్ ప్యానల్స్ అన్నమాట. బ్లౌజ్ కేటగిరీ ఎల్ సైజ్లోకి వస్తుందండి. సైజ్ 34 అన్నమాట. ఈవెన్ ఎక్సెల్లో కూడా యూజ్ చేయొచ్చు ఎందుకంటే మనం సీమింగ్ బాగా ఇచ్చాం కాబట్టి ఎక్సెల్ కూడా వస్తుంది. ఎక్సెల్కి ఈ మెజర్మెంట్స్ అనేవి ఇలా ఫాలో అయిపోవచ్చు అండి. సో ప్రిన్సెస్ కట్ బ్లౌజులు నేను డిజైన్ చేసుకునేవి కొన్ని బ్లౌజులు అండి ఇవి. ఆల్రెడీ వీటి మీద నేను ప్రీవియస్గా వీడియోస్ చేశాను. ఆ వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇప్పుడు జస్ట్ తొందరగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ అన్నమాట. బోట్ నెక్ అంటే నాకు చాలా ఇష్టం. కాశ్మీరీ వర్క్ బ్లౌజ్ అన్నమాట. ఇలా హ్యాండ్స్ ఇలా వస్తాయి. నెక్స్ట్ ఇది కూడా ప్రిన్సెస్ కట్ నెట్ బ్లౌజ్ అన్నమాట. బోట్ నెక్కే నెట్ ఇలా పెట్టాను. ఫ్యాబ్రిక్ ఇలా అటాచ్ చేశాను అన్నమాట. బ్యాక్ కూడా ఇలా యాప్లికే అటాచ్ చేస్తాను నెట్ మీద. బాగుంటుందండి బ్లౌజ్ వేసుకుంటే. ఇది కూడా ప్రిన్సెస్ కట్ గోల్డ్ షిమ్మరీ బ్లౌజ్ అన్నమాట. చాలా శారీస్ మీదకి మనకు వస్తుంది ఇది. ఈవెన్ పట్టు శారీస్ మీద కూడా వేసేసుకోవచ్చు. ఇది లేస్ అన్నమాట. లేస్ ఇలా అటాచ్ చేస్తాను. బాగుంటుందండి ఈ లేస్. ఆరి వర్క్ లేస్ లాగే ఉంటుంది. నేను కలకత్తాలో ఉన్నప్పుడు ఇలాంటి లేసులు తీసుకునేదాన్ని అనమాట. తక్కువ కాస్ట్కి తీసుకునేదాన్ని. ఇలా అక్కడ స్టిచ్చింగ్ ఊరికే ప్రాక్టీస్ చేసేదాన్ని ఇంట్లో ఉన్నప్పుడు. అలాగే ఈ లేసులు తక్కువ రేట్లో తీసుకొని ఇలాగ బ్లౌజులు డిజైన్ చేసుకునేదాన్ని అనమాట. అలా పర్ఫెక్షన్ వచ్చేసింది. ప్రిన్సెస్ కట్ బ్లౌజులు చాలా తొందరగా అయిపోతాయండి. నెక్స్ట్ ఇది సిల్వర్ షిమ్మరీ బ్లౌజ్ అనమాట. ఇది కూడా చాలా శారీస్ మీదకి వస్తుంది. గోల్డెన్ షిమ్మరీ బ్లౌజ్ చేతిలో ఉంచుకుంటే మాత్రం మనం కొన్ని శారీస్ మీదకి వాడేయచ్చు ఈజీగా. ఇది కూడా ప్రిన్సెస్ కట్ హ్యాండ్స్ కేమ్ ఇలా ఇచ్చానమాట మోడల్గా. అంతే చాలా సింపుల్ నార్మలే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట. బ్యాక్ ఏమో ఇలా వస్తుంది. ఇది ఒక కోట్ మోడల్ బ్లౌజ్ అండి. జస్ట్ కోట్లా వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ ఏమో ఇలాగ కట్ వర్క్లా వస్తుంది. కలకత్తాలో ఉన్నప్పుడే తీసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ అనేది. ఇది కొంచెం కాస్ట్ పడిందండి. 500 ఎంత తీసుకున్నారు? 1.5 మీటర్ ఎంత తీసుకున్నాను. అప్పుడు ఇలా కోట్లా వస్తుంది ప్రిన్సెస్ కట్ అన్నమాట. హ్యాండ్స్ సింపులేనండి. సింపుల్ హ్యాండ్సే. లోపల లైనింగ్ ఏమో పట్టు బ్లౌజును అంటే సిల్క్ బ్లౌజును అలాగే లైనింగ్ కూడా యాడ్ చేశాను. 3 లేయర్స్ వచ్చిందనమాట. ఇలా టాజిల్స్ యాడ్ చేస్తాను. బ్యాక్ ఇదే యూజ్ చేశాను ఇక్కడ టాజిల్స్కి.
జస్ట్ ఇది డ్రెస్ స్టిచ్ చేయగా అంటే టాప్ స్టిచ్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్తో నా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చేస్తాను అనమాట, వేస్ట్ చేయకుండాను. వీటన్నిటి మీద నేను ఆల్రెడీ వీడియో చేశానండి, వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. బ్యాక్ లా స్టార్ నెక్లా ఇచ్చానమాట, బ్యాక్ సైడ్ చాలా లైట్గా కూడా ఉంటుంది బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఇది కూడా ప్రిన్సెస్ కట్టే, ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. ఈ వర్క్ కూడా నేను మిషన్ మీద నేర్చుకుంటున్న టైంలో చేశానండి, ప్లాస్టిక్ మిర్రర్స్ అనమాట. ఈ వర్క్ అంతా నేను చేశాను ఇలాగ అన్యూజల్ ఫ్యాబ్రిక్స్తోని. చేసిన తర్వాత ఇలా బ్లౌజ్ డిజైన్ చేస్తాను అనమాట, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి. హ్యాండ్స్ కేమలా వస్తుంది, ఇంకా ఉన్నాయండి బ్లౌజెస్, బట్ కొన్ని చూపించాను ఇలాగా. సరే కదా, కటింగ్ చాలా ఈజీగా ఉన్నది కదా. మనం క్లాత్ మీద కూడా ముందుగా ఇలాగ పేపర్ కటింగ్ చేసి ఆ టెంప్లెట్స్ కానీ ఉంచుకుంటే మనం ఆ టెంప్లెట్సే ఎప్పుడైనా వాడచ్చు అనమాట. ఇవన్నీ సైజ్ వేరీ అయినా మనం సీమింగ్ ఉంచుతాం కాబట్టి అది మనకి ఫ్యూచర్లో కూడా పనికొస్తుంది. చాలా ఈజీ అనమాట ఈ కటింగ్ వెన్ కంపేర్ టు నార్మల్ కట్ బ్లౌజ్, తొందరగా అయిపోతుంది. ఈవెన్ మనం ఈ ప్రిన్సెస్ కట్ అనేది డ్రెస్సెస్కి కూడా అప్లై చేయొచ్చు, డ్రెస్సెస్కి కానీ లేదంటే పిల్లలు పావడాస్ వేస్తారు కదా పట్టు పావడాస్, దాని బ్లౌజ్కి కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. చాలా తొందరగా అయిపోతుంది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఖాళీ టైం దొరికినా నేను ఇలాగ ప్రాక్టీస్ చేసేదానండి, పేపర్ కటింగ్ ముందు చేసేదాన్ని. అది పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత అప్పుడు మెయిన్ క్లాత్ మీదకి వెళ్ళేదాన్ని అనమాట. ఒక్కొక్కసారి కాటన్ ఓల్డ్ కాటన్ శారీస్ మీద కూడా ప్రయత్నించేదాన్ని, ముందుగా చెప్పాను కదా. దాని మీద కూడా ఇంకా అంటే డౌట్ ఉన్నప్పుడు అదే పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత మెయిన్ క్లాత్ మీదకి వెళ్ళేదన్నమాట. పర్లేదు, మ్యాక్సిమం వచ్చేసేవి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది అనమాట పర్ఫెక్ట్గా వస్తే ఫిట్టింగ్ కూడాను. సో అదే మీతో షేర్ చేశాను ఇవాళ. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అలాగే యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.